అలాగే పాలకొల్లుని మున్సిపాలిటీగా ఏర్పడి 100 సంవత్సరాలైంది దీనిని శతాబ్ది ఉత్సవాలు జనసేన ప్రభుత్వం ఏర్పడి వెంటనే జరుపుతాం అలాగే మనకి కొబ్బరి నీళ్ళ ప్యాకింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం గోదావరి పక్కనే ఉన్న తాగునీటి సమస్య లంకల కోడేరు చెరువు ద్వారా చుట్టుపక్కల గ్రామాలకి తాగునీరు అందిస్తాం అలాగే మన డంపింగ్ యార్డ్ సమస్యని రామానాయుడు గారు తీర్చలేకపోయారు మూడు నెలల్లో మన తాగునీటి సమస్యను తీరుస్తాం పాలకొల్లు ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా వెంటనే చేస్తాం అలాగే పాలకొల్లు ప్రాంతంలోని అన్ని గ్రామాల తాగునీటి సమస్యని పరిష్కరించడానికి విజయేశ్వరం నుంచి డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా సరఫరా చేసే పథకాన్ని జనసేన ప్రభుత్వం ఇచ్చిన వెంటనే ఆరు నెలల నుంచి 9 నెలలలోపు అమలు చేసి పెడతాం అలాగే ఎలమంచిలి మండలంలోని గ్రామాల చివరి ప్రాంతాలు అవటం టైలెండ్ ఏరియాస్ అవటం వలన రెండవ పంటకి సాగునీరు రావటం లేదని చెప్తా ఉన్నారు మేము బ్యాంక్ కెనాల్కి ఎగువనున్న మనకి దొంగరాయపల్లెం అనే గ్రామం వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా బ్యాంక్ కెనాల్కి గోదావరిని నీరు పంప్ చేసి ఎలమంచిలి మండల టైలెండ్ ఏరియా గ్రామాలన్నింటికి పంపించి రెండో పంటకి నీరు సాగునీరు అందించే ఏర్పాటు ఖచ్చితంగా చేసి పెడతాం